నమస్తే అండి, మా లా మీడియా ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే, యాంకర్ అనసూయ ఒక చిన్నపిల్లవాడిని అతన్ని అబ్యూజ్ చేస్తూ, అలాగే అతన్ని సైకలాజికల్గా బాధ పెడుతూ తార్నాకల్లో జరిగిన సంఘటన విషయం ఏదైతే ఉందో దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒక యాంకర్ అనసూయ ఒక పబ్లిక్గా ఉన్న వ్యక్తి ఆమె. అలాగే ఒక పిల్లవాడిని అంటే ఫోటో తీసినంత మాత్రాన ఆ పిల్లోడిని బలవంతంగా అతని చేతిలో నుంచి ఫోన్ లాక్కొని, వాళ్ళ అమ్మ చెప్తున్నా కూడా వినకుండా ఆమె ఇష్టం వచ్చినట్టుగా కోపంతో ఊగిపోయి పిల్లవాడిని శారీరకంగాను మానసికంగానూ హింసించింది అనేది వార్తలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఒకసారి చైల్డ్ రైట్స్ గురించి ఈ సందర్భంలో మనం మాట్లాడుకుందాం. జూనల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం ఎవరైనా సరే, సెక్షన్ 75 ప్రకారం ఎవరైనా సరే పిల్లల్ని కనుక ఇబ్బంది పెట్టినట్లయితే, వాళ్ళని కనుక తిట్టినట్లయితే, అలాగే వాళ్ళ మీద దాడికి దిగినట్లయితే వారు ప్రాసిక్యూషన్ ఎదుర్కొనే అవకాశం ఉందండి. ఈ చట్ట ప్రకారం చూసుకున్నట్లయితే అనసూయ కనుక నిజం కనుక అది ప్రూవ్ అయితే ఆమెకు 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, దాదాపు 1,00,000 రూపాయల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే, పిల్లల్ని మానసికంగాను అలాగే శారీరకంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అలాగే పిల్లల్ని మానసికంగా హింసించినట్లయితే అది కనుక రుజువైతే ఆమెకి ఈ శిక్ష పడే అవకాశం ఉందండి. అలాగే ఆమె ఆ ఫోన్ తీసుకొని లాక్కొని వాళ్ళ మీద ఎక్స్ట్రాక్షన్, అది క్రిమినల్గా ఎక్స్ట్రాక్షన్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. ఆ విధంగా చేసినట్లయితే మహిళలు కూడా ఆమె మీద కేసు పెట్టారని తెలుస్తూ ఉంది. అలా కనుక అది కూడా నేరం రుజువైతే ఆమెకు 1 ఇయర్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే, ఎవరైనా సరే పిల్లల విషయంలో మీరు గమనించాలి. అలాగే నేషనల్ చిల్డ్రన్ చార్టర్ ఏదైతే ఉందో అది 2003లో దానికి సంబంధించి నేషనల్ చిల్డ్రన్ చార్టర్ అనేది ఒకటి చేయడం తయారు చేయబడింది. దాని ప్రకారం కూడా పిల్లలందరికీ ప్రొడక్షన్ ఆర్డర్ ఇవ్వాలి. సో ఈ సందర్భంలో యాంకర్ అనసూయ పిల్లవాడిని కనుక మానసికంగా అలాగే శారీరకంగా అతని కనుక ఇబ్బంది పెట్టినట్లయితే ఆమె ప్రాసిక్యూషన్ ఎదుర్కోక తప్పదు. కాబట్టి దయచేసి గమనించండి, ఎవరైనా సరే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.